డియర్ ఫ్రెండ్స్ చాలామంది విద్యార్థుల యొక్క కోరిక మేరకు మనం ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నాం మరి ఈ విషయం మీకు చేరాలంటే యూట్యూబ్లో వీడియో చేయాలి మరి దానికి ఏదో ఒక విధంగా మీకు మెసేజ్ చేరవేసే ఉద్దేశంతో ఈ యొక్క సెల్ఫీ వీడియోని మీకు అందజేస్తున్నాను మరి ముందుగానే చాలామంది విద్యార్థులు అడుగుతున్నారు సార్ ముందుగా టాపిక్ ప్రకటించండి ఆ టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ పెట్టండి అనేసి చాలామంది అడుగుతున్నారు ఇప్పటికే మన యాప్ను చాలా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క యాప్లో ఫ్రీ ఎగ్జామ్స్ అనేది మనం నిర్వహిస్తున్నాం మరి ఎట్లా ఎగ్జామ్ రాయాలని సరితే ఖచ్చితంగా తెలుగు స్టడీ సర్కిల్ అనే మన యాప్ని మీరు ప్లేస్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆప్షన్లో ఫ్రీ టెస్ట్ ఉంటుంది దాన్ని ఓపెన్ చేస్తే మీకు ఆటోమేటిక్గా టెస్ట్ అనేది ఓపెన్ అయిద్ది అయితే ఈ వారం టాపిక్స్ ఏంటంటే కవితోద్యమంలో భాగంగా భావకవిత్వం కోసం తొమ్మిది ఎగ్జామ్స్ మనం ప్రిపేర్ చేస్తున్నాం మరి ఈ తొమ్మిది ఎగ్జామ్స్ని కూడా రోజుకు రెండు ఎగ్జామ్స్ చొప్పున మనం నాలుగు రోజులు నాలుగు రోజులు ఎనిమిది ఎగ్జామ్స్ లాస్ట్ రోజు ఒక ఎగ్జామ్ అంటే ఐదు రోజుల షెడ్యూల్ మనం ఇప్పుడు ప్రకటిస్తున్నాం రేపటి నుంచి అంటే ఆదివారం ఇరవై ఐదు ఇరవై ఐదు నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది సాయంత్రం ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు భావకవిత్వం వన్ టూ అనేది రేపు ఎగ్జామ్ టాపిక్గా మీరు గుర్తుంచుకోండి మరి డియర్ ఫ్రెండ్స్ మన యాప్ను చాలా గొప్పగా ఆదరిస్తున్నందుకు మీ అందరికి ధన్యవాదాలు అలాగే మనం యూట్యూబ్లో కమ్యూనిటీ పోస్ట్ అని చెప్పి ఒక ఒకటి ఉంటుంది యూట్యూబ్లో మీరు క్లిక్ చేసినట్లయితే ఆ యొక్క కమ్యూనిటీ పోస్ట్లో కూడా రోజుకి నాలుగైదు బిట్లు మనం ఎగ్జామ్స్ ఏదైతే చాలా చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్నలు అనేవి అందులో పోస్ట్ చేస్తున్నా అది కూడా చూడండి అందులో ఆ ఎగ్జామ్స్ కూడా రాయండి మరి నిరంతరం కూడా మీతో ఏదో విధంగా కాంటాక్ట్ ఉండాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క సెల్ఫీ వీడియోని మనం యూట్యూబ్ ద్వారా విడుదల చేస్తున్నాం కాబట్టి మరి ఈ ఎగ్జామ్స్ని మీరు ఖచ్చితంగా సద్వినియోగం చేసుకుంటారని మన తెలుగు విద్యార్థులందరికీ కూడా ఇదొక గొప్ప సదావకాశం అని ఆశిస్తూ మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ మీ యొక్క గౌరీ శంకర్ సార్ తెలుగు స్టడీ సర్కిల్ విజయనగరం అలాగే మన జోష్తా పబ్లికేషన్ పుస్తకాలు అనేవి తెలంగాణకు సంబంధించిన గురుకుల పుస్తకాలు విడుదలై ఉన్నాయి మరి థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు టెక్స్ట్ బుక్ను బేస్ చేసుకొని ఒక పుస్తకం ఉంటుంది అలాగే గురుకులాకు సంబంధించిన సాహిత్యం మొత్తం విశేషాంశాలన్నీ కూడా అందులో ఉంటాయి కాబట్టి ఈ రెండు పుస్తకాలు ప్రిపేర్ అయ్యి మన ఎగ్జామ్స్ రాస్తే మీకు ఎక్కువ శాతం విజయావకాశాలు ఉంటాయని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ థ్యాంక్ యూ